వైసీపీ ఎన్నికలండి అందది సంక్షేమ పథకాలు అందుతుంది కాబట్టి గెలుస్తాడు ఇప్పుడు అది వెట్లేటర్ మీద ఉంది వెట్లేటర్ మీద ఉంది నాకు రాబోయే రోజుల్లో పార్టీకి వెళ్ళిపోదు అంతే ఎవడో చేయలేడు దాంట్లో ఎవడో లేడు మాకోడు చంద్రబాబు తర్వాత ఇంకెవడో లేడు అక్కడ ఆడ వేస్ట్ క్యాండిడేట్ అది పక్కా వేస్ట్ క్యాండిడేట్ అంతే అది పొప్పు అని పేరు పడినప్పుడు ఇంక అంతది ఏ ఎన్డీఆర్ వచ్చినా వాటికి రాలేదండి అది వాస్తవం బాగానే జరిగింది ఏ గొడవ లేకుండా బాగానే జరిగింది వైసీపీ వస్తుంది 30 రావచ్చు 40 రావచ్చు తప్పలేం అది మన చేతిలో లేదు కదా ఒక్క పథకం కూడా అందల ఎవరికీ అందల వాళ్ళు వాళ్ళే దోషి దెంగారు జగన్ గారే గెలుస్తాడు ఇంకా ఆయన చేస్తున్నాడుగా పనులు దేశానికి చేసిన పనులు పోడని ఉండే ఏంటి ఆయనే గెలుస్తాడు రత్నాలు పెట్టాడు కదా ఈ పిల్లలకు డబ్బులు వేస్తాం ఏంటి ఈ టీడీపీ అచ్చలో బొమ్మే ఏంటి టీడీపీ కూపలేదండి అక్కడ పార్టీనే మళ్ళీ వస్తే జూనియర్ ఎన్టీఆరే ఇంకా ఆయన తప్ప ఎవరో చేయలేరు అబ్బాయి ఆయన వాళ్ళ కాదు ఇంకేంటే అది టాకింగ్ పవర్ ఆయనకి లేదు చేయలేడు అవలేడు జగన్ పుట్టుదల ఆయన దగ్గర లేదండి ఏంటి ఆయన తండ్రి గారు చనిపోయినా పాదయాత్ర చేసి జనాల్లో ఒక నేమ్ తెచ్చుకొని వాళ్ళు ముఖ్యమంత్రి కాగలిగాడైనా పనులని అయ్యాని ఇయ్యని ఏంటి పథకాలు కూడా చెప్పిన హామీలు కూడా నెరవేర్చుకుంటున్నారు బాగా శుభ్రంగా జరిగిందండి ఎలక్షన్ ఏ గొడవ లేదండి మూలరాజపురం ఏంటి ఫ్రీగా చాలా ధైర్యంగా వెళ్ళి ఓటేసుకొని ఏంటి రౌడీ రాజ్యం అన్నది లేదు లేదు లేదండి ఓటేసిన వాళ్ళు మేమేగా ఇది ఓటు ముద్ర ఫ్రీగా జరిగింది వచ్చినాయి ఆయన చేశాడు చేయలేదని ఎట్టంటామండి ఆయన మీద ఈయన బాగా చేస్తాడని జనాలు ఎన్నుకున్నారు చేస్తున్నాడు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఈయనే సీఎం అని అనుకుంటున్నారు జనాలు అదే కృష్ణా జిల్లాలో ఉంటాం కాబట్టి మన కృష్ణా జిల్లా వరకు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ గారే వస్తారు అధికారంలో ఉంది వైసీపీ అనుకుంటున్నారు అంతే అధికారంలో ఉంది కదా మంచి పనులు ఏం లేదు అంత ఇసుక ట్రబుల్ మొత్తం టీడీపీ అధికారంలో ఉంది కదా అధికారంలో ఉన్న దాన్ని బట్టి టీడీపీ ఈ గెలిచినా కానీ పనులే అవగా దీనికి టీడీపీ ప్రజెంట్ పనులే అవగా టీడీపీ సీట్లు వచ్చినా కానీ అధికార పార్టీ వైసీపీ ఉంది కాబట్టి దానికి మొగ్గు చూపిస్తారు కాదు ఎందుకలాగా ఆయన వల్ల కాదు జూనియర్ ఎన్టీఆర్ అంటే మరి తెలుసుకోవాలి కదంతా వయసు తక్కువ కదా వయసు తక్కువ అనుభవం లేదు ఎలాగవుద్ది అడిగారా వైసీపీ కానీ టీడీపీ కానీ రెండే ఏదో ప్రశాంతంగా జరిగింది